సో టాపిక్ ఏంటంటే వైట్ రైస్ కొర్రలు. న్యాచురోపతిలో వైట్ రైస్ మానేయమని చెప్తారు. ఎందుకు మానేయమంటున్నారు న్యాచురోపతిలో? ఈ వైట్ రైస్కి ఏంటి అదర్ రైసెస్తో కంపేర్ చేస్తే ఏంటి చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ని చూసుకున్నా, షుగర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఏ బ్రౌన్ రైస్ తినమనో, వీట్ రైస్ తినమనో, లేదా ఇన్ కేస్ కొర్రలు తినమనో సజెస్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొర్రలకే తీసుకున్నాం, కొర్రలకి రైస్కి ఆ డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు కొర్రల్లో మీకు ప్రోటీన్ శాతం 12 ఉంటే అదే వైట్ రైస్లో 7% ఉంటుంది. అంటే ఎందులో ఎక్కువ ప్రోటీన్స్? కొర్రల్లోనే. సో పొట్టున్న అన్నిట్లోనూ కూడా బ్రౌన్ రైస్లో కానివ్వండి, వీట్ రైస్లో కానివ్వండి, కొర్రల్లో కానివ్వండి, ప్రోటీన్ లెవెల్ హై ఉంటుంది. అదే కార్బోహైడ్రేట్స్లోకి వస్తాం. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్లో మీకు 60% అనేటివి ఉంటుంది. కార్బోహైడ్రేట్ 60% కొర్రల్లో ఉన్నట్టయితే 78% ఎక్కువ కార్బోహైడ్రేట్ వైట్ రైస్లో ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ కార్బోహైడ్రేట్ ఎక్కువే కదా వైట్ రైస్లో కంపారిటివ్లీ కొర్రలతో పోల్చుకున్నట్టయితే. ఒకవేళ మినరల్స్ తీసుకున్నాం, అంటే బాడీకి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ శాతం కొర్రల్లో 4% ఉంటుంది. అదే మీరు వైట్ రైస్లో తీసుకున్నట్టయితే 1% లేదా ఇంకా 1% కన్నా తక్కువ ఉంటుంది. అదే ఫైబర్ తీసుకున్నట్టయితే, ఫైబర్ అంటే పీచు పదార్థం, ఇవన్నీ పొట్టు ఉండేటివి కదా. కొర్రలు తీసుకోండి, బ్రౌన్ రైస్ తీసుకోండి, పైన అన్నిటికీ పొట్టు ఉంటుంది, వీట్ రైస్ తీసుకోండి, వీటన్నిటికీ పొట్టు ఉండడం వలన ఇందులో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 6.5 ఉంటుంది. అదే మీరు కార్బోహైడ్రేట్స్లో తీసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంటుంది, చాలా నెగ్లిజిబుల్. సో ఇదంతా ఎందుకు డిఫరెన్షియేట్ చేసి చెప్పాల్సి వస్తుంది అని అంటే, వైట్ రైస్కి మనం అలవాటు పడిపోయాం తెల్లన్నానికి. సో ఎలా అంటే, బాగుంది కలర్ చూడడానికి, నింపుగా కనిపించడానికి, తెల్లగా పొడుగ్గా తినడానికి మంచిగా, లుకింగ్ వైజ్ మనకి తినడానికైతేమి చూడడానికైతేమి యాజ్ ఇట్ ఈస్ గుడ్, మనకి బాగా ఆంతుంది. అదే ఇవి పొట్టున్నావని చూసుకోండి, కలరు బాగోదు, తినాలన్నా సరే నమిలి తినాలి. అంటే ఈ పళ్ళన్నీ మళ్ళీ మనం పంచేయించాలి కదా మన యొక్క నోటి భాగాన్నంతా. సో ఏంటంటే, ఎందుకంటున్నానంటే మనకి ఆరోగ్యానికి, శరీరానికి ఏవి కావాలో, ఏవి తీసుకుంటే మన యొక్క శరీరం అనేది బాగుంటుందో దాన్ని బట్టే మనం ఫుడ్ లోపలికి పంపాలి. అందుకే మీకేం చెప్తున్నానంటే, వైట్ రైస్ని మానేయండి. ఒక్కసారి బీపీ ఎఫెక్ట్ అయినా లేదా షుగర్ ఎఫెక్ట్ అయినా, వెయిట్ ఎక్కువగా ఉన్నా, కార్డియాక్ కంప్లైంట్స్ ఏవైనా ఉన్నాయి, డైజెషన్ కంప్లైంట్స్ ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీ మీ రైస్ ఐటమ్ని మార్చండి. సో బెటర్ మీరు తినగలిగితే వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవడం, లేదా వీట్ గోధుమన్నం తీసుకోవడం, లేదా మిల్లెట్స్లోకి వెళ్ళడం, ఇలా మీరు చేయగలగాలి. సో వీటిలో ఏంటంటే కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది, బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం, మినరల్స్ ఎక్కువగా ఉండడం, ఫైబర్ ఎక్కువగా ఉండడం, బాడీకి కావాల్సిన రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా వీటిల్లో ఉంటాయి. కాబట్టి వీటికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడే మన బాడీ హెల్తీగా ప్రమోట్ అవుతుంది.